वेलकम बैक आंध्र प्रदेश उपाध्याय फेस अटेंडेंस तप्पदनी विद्याशाखा मंत्री बोत्स सत्यनारायण तेलिचि चेप्पारु रेंडु रोजुल नुंचि तिप्पलु पड़ुतुन्न उपाध्याय संघालनु आयन चर्चलकु पिलिचारु ई चर्चल्लो उपाध्यायुल समस्यलनु अडिगि तेलुसुकुन्नारु व्यक्तिगत फोन्ललो फेस ऐप नु डाउनलोड चेसुकोलेमनी अदि डेटा सेक्यूरिटीकि इब्बंदि अवुतुंदनी उपाध्यायुलु तेलिपारु प्रति ओक्करिगा अटेंडेंस रिजिस्टर कोसम डिवाइस्लु इव्वालन्नारु చాలా చోట్ల సిగ్నల్ ఉండడం లేదని దీనికి పరిష్కారం చూపాలన్నారు అలాగే వివిధ రకాల యాప్ల వాడకంలో వస్తున్న ఇబ్బందుల గురించి వివరించారు అయితే ఎన్ని సమస్యలు వచ్చినా ఫేస్ యాప్ ను వినియోగించి తీరాలని బొత్స సత్యనారాయణ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది ఒక్క ఉపాధ్యాయులకు మాత్రమే కాదని ప్రభుత్వ ఉద్యోగులందరికీ త్వరలో ఫేస్ యాప్ అటెండెన్స్ అమలు చేస్తామని బొత్స సత్యనారాయణ చెప్పినట్లుగా ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు గంటన్నరకు పైగా సాగిన ఈ సమావేశంలో ముఖ ఆధారిత యాప్పై ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేశారు సొంత ఫోన్లను వాడడం తమకు సాధ్యం కాదని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు సొంత ఫోన్లు వాడాల్సిందేనని మంత్రి తేల్చి చెప్పారు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ యాప్ త్వరలో అమల్లోకి వస్తుందని బొత్స చెప్పారు దీంతో ఉపాధ్యాయ సంఘాలు 15 రోజుల తర్వాత మళ్ళీ భేటీ కావాలని నిర్ణయించుకున్నాయి అన్ని ప్రభుత్వ శాఖల్లో యాప్ వినియోగంలోకి వస్తుందని మంత్రి చెప్పారు అందరికీ సెల్ ఫోన్లు కొనివ్వాలంటే 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు మా ఫోన్ల ద్వారానే యాప్ వాడాలని చెప్పారని ఎన్టీయు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ మీడియాకు తెలిపారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన తొలి రోజే ఈ ఫేస్ క్యాప్చరింగ్ అటెండెన్స్ ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతోంది మేము విద్యార్థులకు పాఠాలు చెప్పాలా యాప్లతో కుస్తీ పట్టాలా అని వారు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు యాప్ అటెండెన్స్ విధానం వల్ల తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి ఫేస్ క్యాప్చరింగ్ అటెండెన్స్ విధానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు యాప్ డౌన్లోడ్కు తోడు ఫోటో అప్లోడ్ చేయడానికి ఉపాధ్యాయులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు ప్రభుత్వం వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు ఇక నెట్ లేక కొంతమంది స్మార్ట్ ఫోన్స్ లేక ఇంకొంతమంది ఈ యాప్తో ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు డౌన్లోడ్ ప్రాబ్లమ్స్ నెట్వర్క్ ప్రాబ్లమ్స్తో ఏం చేయాలో తెలియక టీచర్స్ తలలు పట్టుకుంటున్నారు గతంలో ఉన్న బయోమెట్రిక్ విధానాన్ని పక్కన పడేసి ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈ యాప్పై మండిపడుతున్నారు ప్రభుత్వం దిగిరాకుంటే తమ విధులను బార్కెట్ చేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు మంత్రితో జరిగిన చర్చల్లోనూ స్పష్టత లేకపోవడంతో తదుపరి ఉపాధ్యాయ సంఘాలు ఏం చేస్తాయన్న దానిపై ఆసక్తి ఏర్పడింది ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు ఫోన్ ఇన్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఇల్లా వెంకటేశ్వరరావు గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నమస్తే వెంకటేశ్వరరావు గారు ఎస్ వెంకటేశ్వరరావు గారు అంటే యాప్ ను ప్రారంభించిన మొదటి రోజే ఎంత ఇబ్బంది అయిందో మనం చూసాం దాదాపు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా యాప్ పరిచయం పరిస్థితి అంటే ఇలాంటి యాప్ ను తీసుకురావడం ఎంత వరకు సబబ్ అనుకోవచ్చు అంటే ఇంత ముందు కూడా ఉన్నాయి కదా థంబ్ ప్రింట్ ఉంది లేకపోతే ఐరిస్ తో కనెక్ట్ అయ్యేటువంటి యాప్ ఉన్నాయి వాటన్నింటినీ కాదని ఈ రోజు ఫేస్ రికగ్నిషన్ యాప్ ను ఎందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం అది కూడా వెనక్కి తగ్గనని చాలా సుస్పష్టంగా తేల్చి చెప్తోంది దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గతంలో గత కొద్ది సంవత్సరాల నుంచి బయోమెట్రిక్ విధానం అమలు చేస్తుంది ఆ బయోమెట్రిక్ విధానం కూడా ఒక ఫెయిల్యూర్ స్టోరీ ఎందుకనంటే అది కూడా నెట్వర్క్ కనెక్టివిటీ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అట్లాగే దాంతో కూడా బయోమెట్రిక్ యాప్ లో కూడా ఉపాధ్యాయులు అది క్యాచ్ చేసే వరకు కూడా ఐరిస్ క్యాచ్ చేసే వరకు కూడా కుర్చీలు పడతా ఉండేవాళ్ళు నెట్ కనెక్టివిటీ లేకుంటే బయటికి వెళ్ళి ఎక్కడో ఇంకో స్కూల్కి వెళ్ళేసేటువంటి పరిస్థితి ఉండేది దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం రివ్యూ చేసిందో సమాధానం చెప్పాల్సి ఉంది ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ లో జిల్లా డివిజన్ స్టేట్ హెడ్ క్వార్టర్స్ లో ఈ యొక్క కనెక్టివిటీ ఉండొచ్చు అక్కడ బాగానే నడుస్తుండొచ్చు సమస్య ఏమంటే విస్తారమైనటువంటి గ్రామీణ ప్రాంతం విస్తారమైనటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ సమస్య ఉంటుంది అయితే ఇప్పుడు బయోమెట్రిక్ ఎందుకు డ్రాప్ అవుతున్నారు ఇప్పుడు ఈ యొక్క ఈ ఫేస్ క్యాచర్ ఈ యొక్క ఫేషియల్ ఈ యొక్క ఇది ఆన్లైన్ యాప్ ఎందుకు తీసుకొస్తున్నారో సమాధానం చెప్పాలి అందులో ఉన్నటువంటి నష్టం ఏంటి ఇందులో ఉన్నటువంటి లాభం ఏంటి ఏంటి సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు పైగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైనా ఒక కొత్త విధానం తీసుకొచ్చేటప్పుడు ఒక మండలానికో ఒక టౌన్కో లేకుంటే ఒక గ్రామానికో రిమిట్ చేసి దీని ఎలా ఉన్నాయి సాధ్యాలు ఏమిటి అనేటువంటిది చూడాల్సింది
మొదటి రోజే దీన్ని తీసుకొచ్చేసి అందరికీ పెట్టేస్తున్నామని చెప్పి 2 లక్షల మంది ఉపాధ్యాయులకు అమలు చేస్తున్నామని చెప్పి ఆ సర్వర్ పని చేయక అందరూ డౌన్లోడ్ చేసుకోలేక అనేక రకాల ఇబ్బందులతో లేకుంటే ఒక నిమిషంలో ఏదైతే సీఎల్ పోద్ది అనేటువంటి విపరీతమైన టెన్షన్కి ఉపాధ్యాయులు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఫ్యాక్టర్ సంఘాలు దీన్ని తీవ్రంగా నిరసించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే సందర్భంలో విద్యాశాఖ మంత్రి వాళ్ళని చర్చలు పిలిచారు. చర్చలు పిలిచిన తర్వాత కూడా నిన్నేమీ ఒక సానుకూలమైనటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నది ఏమిటి, మాయాపల్లో ఇసుకోవడం ఏంటి, మీరే ఒక డివైస్ సప్లై చేయండి, మీరే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవ్వండి, అన్నింటికి కూడా అట్లా చేసి మీరు చేసుకోండి అనేటువంటి పద్ధతులు చెప్పారు. అసలు దాన్ని కూడా కాదని చెప్పి మీ ఇబ్బందులు సమస్యలు మాత్రమే పరిష్కరిస్తానని చెప్పి బస ఇచ్చినారని నమ్మగలుగుతున్నటువంటి పరిస్థితి ఉందన్నమాట. అందరికీ అప్లై చేస్తాం మీకు చేస్తాం అని అంటే ఇప్పుడు అందరి వ్యవహారాలు ఉపాధ్యాయుల వ్యవహారాలు విస్తారమైనటువంటి గ్రామీణ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి చోట్ల దీని అమలుకు సంబంధించి వచ్చేటువంటి ఇబ్బందుల్లో ఉపాధ్యాయులు చాలా ఆందోళన పడుతున్నారు, చాలా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఈ కొత్త యాప్లో వచ్చినటువంటి లాభం ఏంటో చెప్పకుండా అది తీసేసి పెడుతున్నామంటే ఏమిటంటే పిందుట్లో ఆంతర్యం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందులో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంతా చక్కదిద్దుకొని లేకుంటే ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నట్లుగా వాళ్ళ సొంత డివైస్లు ఇచ్చి నెట్ కనెక్టివిటీ ఇచ్చి ఆ రకంగా ఏమైనా అమల్లోకి ఇస్తే అప్పుడు ఏమైనా ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వానికి మేము కూడా పీడిఎఫ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అంతవరకు దీనికి వెనక్కి రావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ వెంకటేశ్వరరావు గారు, అంటే నెట్ సౌకర్యం కూడా కనీస ఆ సౌకర్యం కల్పించకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక పాఠశాలల్లో కావచ్చు లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు ఇలాంటి ఒక యాప్ తెరపైకి తీసుకొచ్చి లేదు మీరు ఖచ్చితంగా వాడాల్సిందే లేకపోతే మీకు ఆ రోజు యాబ్సెంట్ పడుతుంది అన్నట్లు చాలా క్లియర్ కట్గా ఉన్నారు. అంటే నెట్ కూడా లేకుండా యాప్ను వాడడం ఎలా సాధ్యమవుతుందని కొంతమంది ఉపాధ్యాయులు కూడా నవ్వుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మనుషుల మీద నమ్మకం పోయి యంత్రాలతో పని చేయించుకుంటాననేటువంటి పద్ధతి అనేటువంటిది సరైనది కాదు. యంత్రం ఎప్పుడు కూడా యంత్రానికి ఉండేటువంటి ఆటంకాలు ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక 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 మెట్లు ఎక్కుతాం, ఒక బిల్డింగ్ మెట్లు ఎక్కుతాం, అనేక సందర్భాల్లో లిఫ్ట్ పనిచేయదు. లిఫ్ట్ పని చేయకపోతే ఆల్టర్నేటివ్ ఏముంటుంది, అది ఎప్పుడు పనిచేసి మెట్ల మీద నుంచి పోవాలి. అందువల్ల నువ్వు పెట్టేటువంటి ఒక ఇప్పుడు ఆధార్ ఉంది, ఆధార్ మనం ఏలుముద్రలు టైప్ కావాలి. ఒక సందర్భాలో ఇది టైప్ కాదు, మనవైన ముద్దలు అయినప్పుడు కూడా ఒకసారి టైప్ కాదు, అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందువల్ల నువ్వు బయోమెట్రిక్ నువ్వు దాని మీద ఒక రివ్యూ చేయలేకపోయావు. ఇప్పుడు ఏదో కొత్త పద్ధతి తీసుకొచ్చి ఎవరో ఒకరు ఈ ప్రోగ్రామ్ చేస్తుందంటారు, అది కాదంటే ఇది బాగుందని అంటే మళ్ళీ అందులోకి దూరుతూ ఉంటారు. అందువల్ల ఈ రకంగా యంత్రాలతోటి పని చేయించుకునేటువంటి పద్ధతి అనేటువంటిది సరైనది కాదు. అదే సందర్భం దాన్ని నిర్బంధం చేయటం, అది పని చేయొచ్చు పని చేయకపోవచ్చు, దాని ఆ లోపాలు చూడటం మానేసి నిర్బంధం చేసి వ్యవహారం చేయడం అనేది సరైనది కాదు. అది పడితే పడుతుంది తీసుకుంటారు, లేకుంటే మాన్యువల్గా ఒక ఇన్స్టిట్యూషన్లో అతను హాజరయ్యి హాజరుపట్టేలో హెడ్ మాస్టర్లు మొత్తం అందరూ ఒక స్టాఫ్ ఒక పద్ధతిలో పెట్టేటువంటి ఒక మాన్యువల్ దానికి ఏ విలువ లేదని, యంత్రం ద్వారా జరిగేటువంటి బయోమెట్రిక్ అది ఏదో నాణ్యమైందిగా లేకుంటే అది నిజాయితీ కలిగిందిగా చూడడం సరైనది కాదని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాకపోతే వెంకటేశ్వరరావు గారు, ఆల్రెడీ బయోమెట్రిక్ అంటే ఒకటి ఉంది కదా, అది కూడా అందులో కూడా ఎలాంటి మోసానికి తావుండదు. ఎవరైతే ఉపాధ్యాయులు వస్తారు వాళ్ళు వాళ్ళ ఫింగర్ ప్రింట్ వేస్తేనే అది ఖచ్చితంగా ఓకే చేస్తుంది. అలాంటి దాన్ని తీసివేయడానికి కారణం ఏంటి? అసలు ఆల్రెడీ మొత్తం దాదాపు అన్ని పాఠశాలల్లో కూడా ఉన్నాయి, అలాంటి సడన్ గా తీసేసి కొత్త యాప్ను తీసుకురావడం ఏంటి అసలు ఇదంతా? నేను అదే మొదటి మాటగా చెప్పాను. ఏమిటంటే నువ్వు బయోమెట్రిక్ విధానం తీసుకొచ్చావు, దానికి జనం అలవాటు పడ్డారు, అందుట్లో లోపాలు ఏమైనా ఉంటే దాన్ని రెక్టిఫికేషన్ చేసుకో. అందులో దాంట్లో ఉన్నటువంటి నష్టాలు ఏంటి, ఈ కొత్త ఫేషియల్ యాప్ వల్ల ఉండేటువంటి లాభాలు ఏంటో నువ్వు చెప్పకుండా ఓ గంట సేపు గంట సేపు సమావేశం పెట్టి ఇది మేము అనుకున్నాం, ఇది మేము చేయాల్సిందే అనేటువంటి పద్ధతి ముందు వైపు ఏమిటని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ముందు వైపు ఏమిటని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను, అది తెలిసింది. ఇప్పుడు అట్లా ఒక నిమిషం అంటున్నాడు. ఇప్పుడు ఏదో నిన్న చర్చల్లో నిమిషం కాదు, 3 డేట్లు అయితే ఎలాగో పద్ధతి ఉంది కదా అని చెప్తూ అంటున్నాడు. అయితే నేను అంటున్నాను, నువ్వు అసలు ఒక ఉపాధ్యాయుడు చేయాల్సినటువంటి కొన్ని బోధన ఈ యాప్లు అప్లోడ్లు డౌన్లోడ్ వ్యవహారం కాదు. ఇప్పటికే యాప్ల భారం పెరిగింది, దాని చూడు మళ్ళీ ఇదొక యాప్ గందరగోళం నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు గత 3 ఏళ్ల కాలంలో చూసుకున్నట్లయితే స్కూల్ ఎడ్యుకేషన్లో ఉపాధ్యాయులందరూ యాప్లతో క్వశ్చన్ పడుతున్నారు, ట్రైనింగ్లకు పోతున్నారు, అకాడమిక్ వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా సర్వం నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది.
ఇంత కాలాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు, బోధనా సమయాన్ని దుర్వినియోగం చేసేటప్పుడు ఏదో ఒక నిమిషం రెండు నిమిషాలు ఐదు నిమిషాల గురించి మాట్లాడితే నీకేమి, నీ ప్రభుత్వానికి ఏమి నిజాయితీ అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఉపాధ్యాయుడు చేయాల్సింది బోధన వ్యవహారమా లేకుంటే నీ యాప్లో నడపడం అనేటువంటిది ప్రశ్నిస్తా ఉన్నాను. అందువల్ల అనవసరమైనటువంటి వ్యవహారాల్లోకి ప్రభుత్వం చేయాల్సిన పని మానేసి పుస్తకాలు ఇవ్వడం మానేసి లేకుంటే కిట్స్ ఇవ్వడం మానేసి అవి సప్లై చేయడం మానేసి ఇవన్నీ మానేసి రోడ్లు వేయడం మానేసి ఇప్పుడు ఉపాధ్యాయులు ఉన్నారు, ప్రయాణం చేయాలి, స్కూల్కి వెళ్ళాలి, 10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటారు, బస్సుల మీద వెళ్ళినా సొంత బండి మీద వెళ్ళినా కార్ల మీద వెళ్ళినా మీ రోడ్లు ఎట్లా ఉన్నాయి, అసలు ఎవడైనా సమయానికి గమ్యాన్ని చేరుకునేటువంటి పరిస్థితిలో ఉందా పరిస్థితి? ఎన్ని రకాల వ్యవహారాలు ఉన్నాయి? నీ ఇష్టం ఏదో నువ్వు హైదరాబాద్ అమరావతిలో ఏదో ప్రయాణం చేసినట్టుగా ఏదో ఇక్కడి నుంచి అక్కడికి అనేటువంటి వ్యవహారం ఉండదు కదా, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడం అనేటువంటిది. అయినా నేను అంటున్నా ప్రతి ఉపాధ్యాయుడు టైంకు ఉండాల్సిందే, టైంకు ముందు ఉండాల్సిందే. ఆ రకంగా లేట్ అయితే నిబంధనల ప్రకారంగా నువ్వు సీఎల్లో ఆ రకంగా కట్ చేసుకోవాల్సిందే. అందువల్ల ఇలాంటి యంత్రాంగం నీ హెడ్ మాస్టర్లు నీఎంఈలు నీడీవేలు మానేసి ఏమిటి అర్థంబద్ధమైనటువంటి వ్యవహారం అనేటువంటిది మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. అందువల్ల ఇది ఏదైనా చక్కదిద్దుకుంటే ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నట్లుగా వాళ్ళ డిమాండ్స్ అని అంగీకరించి మేము అమలుకు ముందుకు పోవచ్చు, లేకుంటే అనవసరమైన పద్ధతిలో మేము నిర్ణయం తీసుకున్నాం మేము ముందుకు పోతామనేటువంటి పద్ధతి ప్రతిదానికి ఇదే సమాధానం బొత్స వచ్చినారని మా విధానాన్ని మీరు ప్రశ్నించకూడదు. మేము అనుకున్నాం స్కూల్స్ వీలేను అనుకున్నాం, జరగాల్సిందే యాప్ అనుకున్నాం, జరగాల్సిందే. దేనికి సమాధానం చెప్పకుండా మీడియా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పకుండా నీకు నేను సమాధానం చెప్పను ఏంటంటే ఏంటి 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 చెప్పడం ఏంటి? అందువల్ల అంటే విధానం ప్రవేశపెట్టే వాడికి విధానం మీద ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పకుండా ఎవరికి ఎవరికి సమాధానం చెప్తావు? మీడియా వాళ్ళు అడుగుతున్నారంటే మీడియా వాళ్ళకి సమాధానం చెప్తున్నావా, ఈ రాష్ట్ర ప్రజలందరికీ సమాధానం చెప్తున్నావు, ఈ రాష్ట్ర ప్రజల ఉపాధ్యాయులందరికీ సమాధానం చెప్తున్నావు, ఎవరికి సమాధానం చెప్తున్నావు, ఎవరిని మేము మాట్లాడిన సమాధానం చెప్పనంటే ఏంటి వైఖరి ఏంటని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వెంకటేశ్వరరావు గారు, ఏవైతే ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంతో చర్చలు జరిపారో అవి కొంతవరకు విఫలమయ్యాయని అనుకోవచ్చు, ప్రభుత్వం కూడా ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదని మనకు తెలుస్తోంది. ఇంకో అంశం ఏంటంటే 15 రోజుల తర్వాత మరో సమావేశం నిర్వహిస్తాం, అప్పుడైనా సానుకూలంగా స్పందించాలని ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు, ప్రభుత్వం ఆ విధంగా స్పందించే అవకాశం ఉందా, లేకపోతే ఇదే ధోరణితో వెళ్ళే అవకాశం ఉందా? ఒకవేళ ఇదే ధోరణితో ముందుకెళ్తే మీ తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి? తప్పనిసరిగా ఉపాధ్యాయ సంఘాలు చర్చించి దాని మీద నిర్ణయం తీసుకుంటది. అందువల్ల ఉపాధ్యాయ సంఘాలని కాదని చెప్పి వాళ్ళు పెడుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ల గురించి పట్టించుకోవడం అనేసి ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేయడం అనేది సాధ్యం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి యాప్లు మేము డౌన్లోడ్ చేసుకోము, దీన్ని ఓపెన్ చేయము, మేము బహిష్కరిస్తాం, మేము టైం అయిపోతాం, ఆధార్ పెట్టిలో సంతకం పెడతాం, నువ్వు బయోమెట్రిక్ పెట్టుకుంటావా, లేకుంటే ఈ పద్ధతి మేము అడుగుతున్నటువంటి పద్ధతిలో చేస్తామనేటువంటి ఉపాధ్యాయ సంఘాలు చేసుకుంటాయి ఖచ్చితంగా. అందువల్ల ప్రభుత్వం ఏదో మా ఇష్టం మేము ఇష్టారాజ్యంగా చేసుకుంటామంటే అన్ని ఏకపక్షంగా నడవనేటువంటిది ప్రభుత్వానికి అర్థం కావాల్సిన అవసరం. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్.